నమస్తే శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆడబిడ్డకు ఘోరం జరిగితే ప్రభుత్వం స్పందించలేదు. గుంటూరులో లైంగిక వేధింపులకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సహన కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మాట్లాడిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. మరణంలోనూ ఏడాది స్నేహం. మనుబోలు మండలం బద్దెవోలు క్రాస్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో స్నేహితులిద్దరూ మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఘనంగా సినీ హీరో ప్రభాస్ జన్మదిన వేడుకలు. కోడూరులో నిర్వహించిన వేడుకలో పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే బాసం సునీల్ కుమార్. వైభవంగా పోలేరమ్మ జాతర. సైదాపురంలో నిర్వహిస్తున్న జాతరకు విరివిగా తరలివస్తున్న భక్తులు. శ్రీ పోలేరమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న భక్తులు. అనంతరం అన్నదాన కార్యక్రమాలు. ఆడబిడ్డకు ఎంత ఘోరం జరిగినా ఈ ప్రభుత్వం స్పందించలేదని, బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు నేను వస్తున్నానని తెలిసి టీడీపీ నేతలు పరామర్శలకు వచ్చారని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. లైంగిక వేధింపులకు గురై గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సహన కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. దారుణ లైంగిక వేధింపులకు గురై గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సహన కుటుంబాన్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఘటన ఎలా జరిగిందనే విషయాలపై ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అధైర్యపడొద్దని నేనున్నానంటూ జగన్ వారికి భరోసా ఇచ్చారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ స్థాయికి దిగజారాయో చెప్పడానికి ఓ దళిత చెల్లి పరిస్థితి చూస్తే అర్థమవుతుందన్నారు. గతంలో వైకాపా ప్రభుత్వంలో అక్క చెల్లెములకు ఏ ఆపద వచ్చినా కాపాడేందుకు దిశ యాప్ ఉండేదన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి ఈ పని చేస్తే నిస్సిగ్గుగా ఆ వ్యక్తిని కాపాడుకుంటూ వచ్చే కార్యక్రమం చేయడానికి ఈ ప్రభుత్వం అడుగులు వేయడం కన్నా హేయమైన పని ఏదైనా ఉంటుందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆడబిడ్డలపై అత్యాచారాలు జరుగుతుంటే బాధ్యత కలిగిన హోంమంత్రి స్పందించలేదన్నారు. దిశ యాప్ కోసం ఎప్పుడు చూడని విధంగా 18 దిశ పోలీస్ స్టేషన్లు, ప్రత్యేకంగా 13 పోక్సో కోర్టులు, 12 మహిళా కోర్టులు, ప్రత్యేకంగా ప్రతి జిల్లాలోనూ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను, 900 బైకులు, 163 బొలేరో వాహనాలు పోలీసులకు దీనికోసమే కేటాయింపు చేయడం జరిగింది. దీనికోసం 18 దిశ క్రైమ్ మేనేజ్మెంట్ వాహనాలను కూడా టైమ్స్ ఛేదించేందుకు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దిశ వ్యవస్థ ఇంత బాగా పనిచేస్తా ఉన్న పరిస్థితుల్లో ఏకంగా అత్యుత్తమ పోలీసింగ్ గమనిస్తూ అత్యుత్తమ పోలీసింగ్ కోసం జాతీయ స్థాయిలో దిశ యాప్ కు 19 అవార్డులు వచ్చాయి. 19 జాతీయ అవార్డులు దిశ యాప్ కు గతంలో అత్యుత్తమ పోలీసింగ్ తరఫున సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. అంత గొప్పగా జరుగుతా ఉన్న ఈ వ్యవస్థను, అంత గొప్పగా ఉన్న దిశ యాప్ ను తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది? నారా లోకేష్, బుద్ధి తక్కువ అంటారు ఈ మనిషికి, జ్ఞానం తక్కువ అంటారు ఈ మనిషిని, పప్పు అని కూడా అంటారు. నిజంగా ఆయన పప్పు అని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఎవడన్నా బుద్ధి జ్ఞానం ఉన్నాడు, ఎవడన్నా దిశ బిల్లును, దిశ యాప్ ను ఎవడన్నా కాల్ చేస్తాడా చెప్పండి? దిశ యాప్ ను, దిశ చట్టాన్ని, దిశ యాప్ ను, దిశ చట్టాన్ని పంచి చేసే దీనిని బుద్ధున్నాడు ఎవడన్నా కాల్ చేస్తాడా చెప్పండి? ఈ బుద్ధి లేని ఈ మనిషికి, ఈ పప్పు లాంటి ఈ మనిషికి ఇంకొకరు ఎవరు తోడు అని అంటే పక్కన హోమ్ మినిస్టర్, ఆయనకు కూడా నిజంగా బుద్ధి ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. ఇద్దరు కలిసి దిశ యాప్ ను కాల్ చేస్తా ఉన్నా, దిశ చట్టాన్ని కాల్ చేస్తా ఉన్న ఫోటో. నా పక్కనే ఆ పాప తల్లి ఉంది, నా పక్కనే వాళ్ళ చెల్లెలుండి, వీళ్ళ కళ్ళ ముందరనే వీళ్ళు చెబుతా ఉన్నా కూడా ఎవరు పట్టించుకోని పరిస్థితి. నేను వస్తున్నాను అని చెప్పి తెలిసినాక ఎవరైనా ఇక్కడికి వచ్చారా అని అడిగితే నేను వస్తున్నాను అని చెప్పి తెలిసిన తర్వాత ఆలపాటి రాజా అనే వ్యక్తి వచ్చినాడట. నేను వస్తున్నానని తెలిసిన తర్వాత అంతకు ముందు ఎవరు రాలా. కెనాలికి సంబంధించిన సాక్షాత్తు ఎమ్మెల్యే, మంత్రి కనీసం చూడడానికి కూడా రాలా. హోమ్ మంత్రి కానీ ఇంకొకరు కానీ కనీసం స్పందించిన పరిస్థితులు లేవు. పైగా చేసిన వాడు వాళ్ళ మనిషి కాబట్టి నిశ్శగ్గుగా మనిషిని కాపాడే కార్యక్రమం జరుగుతా ఉంది. నవీన్ అనే ఈ బాధ్యుడు, ఈ చేసిన వ్యక్తి, తాను తీసుకున్న ఫోటోలు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు కండువా కప్పుతా ఉన్నాడు ఈ వ్యక్తికి. ఈ వ్యక్తి సాక్షాత్తు ఎంపీకి, స్థానిక తెలుగుదేశం ఎంపీకి అత్యంత సన్నిహితంగా తిరిగిన వ్యక్తి, దానికి సంబంధించిన ఫోటో వివరాలు. ఇలాంటి వ్యక్తిని వెనకేసుకొని వస్తా ఉంది ప్రభుత్వం. జరిగిన తప్పును కప్పిపుచ్చాలని ప్రయత్నం చేస్తా ఉంది ప్రభుత్వం.
తప్పే జరిగింది జరగలేదు అని చెప్పి తప్పుడు ప్రచారం చేయాలని చూస్తా ఉంది ప్రభుత్వం. వారిద్దరూ చిన్ననాటి నుండి స్నేహితులు, ఏ పని చేయాలన్నా కలిసి చేస్తారు. వారిద్దరిది ఒకే మాట. ఎంతో ఆప్యాయంగా ఉన్న వారిపై విధి చిన్నచూపు చూసింది. రోడ్డు ప్రమాదంలో స్నేహితులిద్దరిని మృత్యు కబళించింది. ఈ సంఘటన మనుబోలు మండలంలోని బద్దెవోలు క్రాస్ రోడ్ సమీపంలో చోటు చేసుకుంది. కోట మండలం విద్యానగర్ కు చెందిన సిద్ధారెడ్డి వెంకటరమణారెడ్డి, పొనకా వెంకట సుబ్బారెడ్డి స్నేహితులిద్దరూ కలిసి కారు కొనుగోలు చేసేందుకు ద్విచక్ర వాహనంపై నెల్లూరుకు వెళ్లారు. అనంతరం స్వగ్రామానికి బయలుదేరారు. మనుబోలు మండలంలోని బద్దెవోలు క్రాస్ రోడ్ ప్రాంతానికి వచ్చేసరికి గూడూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కొలను కుదురు వెళుతూ అదుపు తప్పి నెల్లూరు నుండి వస్తున్న మోటార్ సైకిల్ను ఢీకుంది. ఈ ప్రమాదంలో వెంకట రమణారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ వెంకట సుబ్బారెడ్డిని చికిత్స నిమిత్తం గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వెంకట సుబ్బారెడ్డి కూడా మంగళవారం సాయంత్రం మృతి చెందాడు. శవ పంచనామా నిమిత్తం మృతదేహాలను గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాకేష్ తెలిపారు. టీడీపీ సభ్యత్వ నమోదుపై పార్టీ కేడర్ ప్రత్యేక దృష్టి సారించి రికార్డు స్థాయిలో సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పిలుపునిచ్చారు. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త ఎన్నికల్లో పనిచేశారని, ముఖ్యంగా మహిళలు చేసిన పోరాటం ప్రశంసనీయమని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్ రెడ్డి, శీలం కిరణ్ కుమార్, వెంకటేశ్వర రాజు, బిల్లు చెంచరామయ్య తదితరులతో పాటు నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. ప్రభాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని శ్రీహారెడ్డి కళ్యాణ మండపంలో సినీ హీరో ప్రభాస్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. పట్టణంలోని శ్రీహారెడ్డి కళ్యాణ మండపంలో ప్రభాస్ అభిమాన సంఘం నాయకులు యోగి ఆధ్వర్యంలో సినీ హీరో ప్రభాస్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చేతుల మీదుగా భారీ కేక్ కట్ చేశారు, అభిమానులందరికీ పంచిపెట్టారు. ప్రభాస్ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం జరిగింది. యువత విరిగ్గా పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ ను పలువురు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ గూడూరు చరిత్రలో నిలిచిపోయే విధంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రక్తాన్ని సేకరించి రక్తనిధికి అందించడం అభినందనీయమన్నారు. గత 20 ఏళ్లుగా వేడుకలు నిర్వహించడం, సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని యోగిని ఆయన కొనియాడారు. ప్రాణాలు రక్షించేందుకు రక్తం చాలా అవసరం. చాలా మంది రక్తం
కార్యక్రమంలో యోగి బాలకృష్ణరాజు శ్రీహరి ఉదయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. రబీ సీజన్ మొదలైందని రైతులు వివిధ రకాల పంటలు సాగు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారిని హైమతి సూచించారు. సైదాపురం మండలంలోని చేకవల గ్రామంలో ఉన్న రైతు భరోసా కేంద్రంలో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని వ్యవసాయ ఉద్యాన శాఖ అధికారులు నిర్వహించారు. సైదాపురం మండలంలోని చేకవల గ్రామంలో ఉన్న రైతు భరోసా కేంద్రంలో వ్యవసాయ ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులకు వ్యవసాయంలో మెళకువల గురించి వివరించారు. ఏ పంటలు సాగు చేయాలో అధికారులు రైతులకు వివరించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారిని హైమతి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహిస్తున్నామని పంటలపై రైతులకు వివరిస్తున్నామన్నారు. రబీ సీజన్ మొదలైందని రైతులు పంటల సాగుపై దృష్టి సారించాలని కోరారు. రైతులకు రాయితీపై విత్తనాలు పంపిణీ చేస్తామని తెలిపారు. వరి ఇతర పంటలు సాగు చేసినప్పటి నుండి అధికారుల సూచనలు పాటించి అధిక దిగుబడి సాధించాలని ఆమె వివరించారు. నా పేరు హైమావతి, మండల వ్యవసాయ అధికారి సైదాపురం. ఈరోజు పొలం పిలుస్తుంది గ్రామ సభ చేకువాళ్ళు రైతు భరోసా రైతు సేవా కేంద్రం పరిధినందు నిర్వహించడం జరిగింది. ఈ పొలం పిలుస్తుంది గ్రామ సభకి డిహెచ్ఓ డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ మరియు మండల హార్టికల్చర్ ఆఫీసర్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వారు అటెండ్ అవ్వడం జరిగింది. ఈ గ్రామ సభలో ముఖ్యంగా వ్యవసాయ మరియు అనుబంధ శాఖకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా వచ్చి వారి యొక్క డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వివిధ రకాల పథకాల గురించి అలాగే ఉద్యాన పంటలైనటువంటి నిమ్మ బొప్పాయి అట్లాగే మామిడి ఇట్లాంటి ఉద్యాన పంటల్లో ఉన్నటువంటి చెడపీడ సమస్యలు అలాగే వరిలో యాజమాన్య పద్ధతులు అలాగే ఎరువుల నియంత్రణ చెడపీడ సమస్యలన్నీ కూడా రైతులతో చర్చించడం జరిగింది. ముఖ్యంగా రబీ సీజన్ స్టార్ట్ అవుతుంది కనుక ఈ రబీ సీజన్కి సంబంధించి వరి ఎన్ని ఎకరాల్లో వేయడం జరుగుతుంది అనేసి కనుక్కొని రైతుల ద్వారా వారికి తగినటువంటి సీడ్ ఏదైతే ఉందో కేఎన్ఎం వెరైటీ కానీ షుగర్లెస్ వెరైటీ కానీ ఇవన్నీ కూడా సీడ్ ఇన్నెంట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ పొలం పిలుస్తుంది గ్రామ సభలో మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వారు కూడా ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా ఉద్యాన శాఖాధికారి సుబ్బారెడ్డి, మండల ఉద్యాన శాఖాధికారి ఆనంద్, శాస్త్రవేత్త నాయక్, వ్యవసాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజల నుండి అందిన వినతులను సకాలంలో పరిష్కరిస్తామని తహసీల్దార్ సుబ్బయ్య తెలిపారు. మనుగోలు మండలంలోని పిడూరుపాళెం గ్రామంలో అధికారులు గ్రామ సభ నిర్వహించారు. ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. మనుగోలు మండలంలోని పిడూరుపాళెం గ్రామంలో బుధవారం రెవెన్యూ అధికారులు గ్రామ సభ నిర్వహించారు. గ్రామంలో ఉన్న సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలు పరిష్కరించాలని ప్రజలు అధికారులకు వినతులు అందజేశారు. సమస్యలను క్షుణ్ణంగా వివరించారు. అనంతరం తహసీల్దార్ సుబ్బయ్య మాట్లాడుతూ గ్రామ సభలో 25 వరకు అర్జీలు వచ్చాయన్నారు. ప్రజల నుండి తీసుకున్న వినతులను పరిశీలించి సమస్యలు వీలైనంత త్వరితగతిన పరిష్కరిస్తామని ఆయన వివరించారు. 2023లో జరిగినటువంటి రీసర్వే గ్రామాలకు సంబంధించి మనుగోలు మండలం మొత్తం 14 గ్రామాలు రీసర్వే పూర్తవడం జరిగింది. ఈ రీసర్వే పూర్తయిన గ్రామాలలో రైతులకి అనేక రకాలైన సమస్యలు ఉన్నాయని ప్రస్తుత ప్రభుత్వం ఆదేశాల మేరకు మనం 14 గ్రామాల్లో కూడా షెడ్యూల్ ప్రకారం గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ఈరోజు 3 గ్రామం పిడూరుపాలెంలో గ్రామ సభ నిర్వహిస్తూ ఉన్నాం. టైమ్ లైన్స్ అన్నీ కూడా పబ్లిష్ చేస్తున్నాం. ప్రతి గ్రామంలో కూడా రీసర్వే పూర్తయిన ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభ నిర్వహిస్తాం. ఈ గ్రామ సభలో రీసర్వే అందుకున్న సమస్యలు ఏవైతే వచ్చాయో, విస్తీర్ణాలు తేడాలు కానీ, అదేవిధంగా పట్టాదారుల పేర్లు కానీ, లేదంటే జాయింట్ ఎల్పిఎంసీ కానీ, తర్వాత భూమి హద్దులకు సంబంధించి కానీ, రీసర్వే సంబంధించిన అన్ని సమస్యలను కూడా ఈ గ్రామ సభల నందు ప్రజల నుంచి అర్జీలు సేకరించడం జరుగుతుంది. ఈ అర్జీలన్నీ కూడా 15 రోజుల కాల పరిమితిలోనే వాటికి పరిష్కారం ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క రైతు కూడా రీసర్వే నందు సమస్యలు ఉన్న ప్రతి ఒక్క రైతు కూడా గ్రామ సభ రోజు మీ గ్రామంలో అధికారులు వచ్చినప్పుడు మీ సమస్య మీద అర్జీలు ఇచ్చినట్టయితే వాటిని వెంటనే తెలియజేసి పరిష్కరించి మీకు మళ్ళా సమస్యలు లేకుండా చేయడం జరుగుతుంది. ప్రతిసారి మీరు కార్యాలయాలకు రావడం కన్నా గ్రామంలోనే గ్రామ సభ పెడుతున్నాం కాబట్టి ప్రజలు ఈ గ్రామ సభలో వినియోగించుకొని మీ సమస్యలు ఈ గ్రామ సభలో ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, అధికారులు, సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీ సుర్దాసంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని వృద్ధులకు 4 వైరు మంచాలు అందజేశారు. అలాగే తినుబండరాలు పంపిణీ చేశారు. దాతగా పయ్యావుల మురళీనాయుడు వివరించారు. అనంతరం సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడుతూ దాత ఔదార్యాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కాటూరి శ్రీనివాసులు, రాము, కుమార్ నాయుడు, సురేష్ రెడ్డి, ప్రభాకర్, పిల్లల శ్రీనివాసులు, అమరాయ నాయుడు, నాగరాజు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ మాసంలో 1-2 దఫాలు 3 దఫాలు మనం భోజనాలు అయితేమి
టిఫిన్ అయితే ఏర్పాటు చేయటం జరిగింది. దానికి మా కుటుంబ సభ్యుడైన మురళి నాయుడు ఇక్కడ మంచాలు ఎక్కువ మందికి లేకపోయేటప్పటికే మా కళ్యాణి గారు కోరిన మేరకు ఒక 4 వైర్ మంచాలు మంచి మంచాలను కూడా అందంగా ఉండే మంచాలు ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు చలికాలం వర్షాకాలం రాబోయే రోజులు డిసెంబర్ నుంచి రేపు నెల నుంచి ఇంకా చలిగా ఉంటుంది కాబట్టి కింద కొనుక్కుంటే ఇబ్బంది కాబట్టి గతంలో కూడా మంచాలు మనం ఇచ్చాము. ఎన్ని మంచాలు ఇచ్చినా కూడా ఇక్కడ 36 మంది ఉన్నారు ఇక్కడ కావచ్చి మంచాలు ఉంటే ఎన్ని ఉంటే అంత మంచిదే. కాబట్టి ఈ మంచాలని మంచి మనసుతో మంచి టైంలో ఇక్కడ ఎందుకంటే అన్న గతంలో కూడా లాస్ట్ మంత్ ఒక అమ్మాయికి కుట్టు మిషన్ కూడా ఇవ్వటం జరిగింది. ఆ కుటుంబం అంతా కూడా చక్కగా ఉంటుంది నేర్చుకొని అక్కడిక్కడ పనిచేసుకుంటున్న అమ్మాయి. మంచాలని ఫ్రూట్స్ని బిస్కెట్స్ని అందు చేస్తున్నారు. ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశాడు మా కుటుంబ సభ్యుల్లో చేరి చాలా స్పీడ్గా తీసుకొని ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. బిజినెస్లో ఆయన మంచి ఎదుగుదలగా ఉండాలని కోరుకుంటూ ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దాతలు కొంతమంది తల రాతలు మార్చే నేతలు అనే ఒక స్లోగన్తో నేను ఇంతకుముందు వెళ్ళి చాలా సేవా కార్యక్రమాలు చేశాను. అంటే ఒక దగ్గర ఒక అవిటి వ్యక్తి ఒక వికలాంగురాలు కాకుండా వెళ్తా అంటే అప్పుడు నాకు ఇన్స్పైర్ అయ్యింది. ఇటువంటి వాళ్ళకి కదా ఏదైనా చేయాలి అనే ఒక సదుద్దేశంతో ఏదో ఒకటి చేయాలి. మనం ఇస్తే ఏదైనా ఒకరికి ఇస్తాము రెండు ఇద్దరికి ఇస్తాము అన్ని జిల్లాల్లోనూ చేయాలి అనే ఒక ఆలోచనతో పిఎం మోడీ గారికి కనీసం ఒక 30-40 లెటర్లో కంటిన్యూషన్గా రాశాను. లయన్స్ క్లబ్ ద్వారా మేము సైదాపురంలో శ్రీ పోలేరమ్మ జాతర అత్యంత వైభవంగా జరుగుతోంది. మంగళవారం రాత్రి అమ్మవారి నిలుపుతో జాతర మొదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన విశేష పూజలో భక్తులు పాల్గొన్నారు. అలాగే బుధవారం పోలేరమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణ ఆకట్టుకుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. పొలేరు తల్లివే పాలించు మాతవే పరుగున రావే అమ్మా ఓ పొలేరమ్మా దయతో బ్రోవగరావే ఓ పొలేరమ్మా దయతో బ్రోవగరావే కల్లు కుండల నైవేద్యమొసగాము వేపాకుతో ఈ తోరణమల్లాము రావే తల్లి అంటూ భక్తితో పిలిచాము పరుగున రావే మమ్మా ఓ పోలేరమ్మా భక్తితో కొలిచేమమ్మా ఓ పోలేరమ్మా భక్తితో కొలిచేమమ్మా పొలేరు తల్లివే పాలించు మాతవే పరుగున రావే అమ్మా ఓ పొలేరమ్మా దయతో బ్రోవగరావే. చిల్లకూరు హరిజనవాడలో మంగళవారం రాత్రి 29వ జెండా మహోత్సవం వైభవంగా జరిగింది. కాలనీలో కొలువైన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం జెండావత్సవం వైభవంగా నిర్వహించారు. తప్పెట్లు మేళతాళాలు నడుపు జరిగిన గ్రామోత్సవంలో భక్తులు ఇరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ ఉత్సవం గ్రామ పెద్దల ఆధ్వర్యంలో జరిగింది.
సైదాపురంలో శ్రీ పోలేరమ్మ జాతర అత్యంత వైభవంగా జరుగుతోంది. జాతర సందర్భంగా సైదాపురం బస్టాండ్ సమీపంలో ఉన్న కాళపిరెడ్డి నివాసం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు ఇరుగుగా పాల్గొని జయప్రదం చేశారు. దాతలుగా కాళపిరెడ్డి, శేషమ్మ, కరుణాకరెడ్డి, కమలాకరెడ్డి, మాధవి, శాంతి వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. శరణు మా పోలేరమ్మ తల్లి మాయమ్మ, ఆదిశక్తివి పరాశక్తివి అమ్మ భవాని తల్లి భవాని. శరణు శరణు మాయమ్మ, శరణు మా పోలేరమ్మ తల్లి మాయమ్మ, ఆదిశక్తివి పరాశక్తివి అమ్మ భవాని తల్లి భవాని. బ్రహ్మం గారికి నిప్పులు తెచ్చిన కాళీమాతవు పోలేరమ్మ శరణు శరణు. ఆదిశక్తివి పరాశక్తివి అమ్మ భవాని తల్లి భవాని. సైదాపురంలో పోలేరమ్మ జాతర ఘనంగా జరుగుతోంది. జాతర సందర్భంగా స్థానిక కళ్యాణ మండపంలో ఆర్యవైశ్వర అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. పోలేరమ్మ జాతరకు వచ్చిన భక్తులు అన్నదాన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు అందరూ కూడా మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. విని తిలకించి పాట కచేరి కార్యక్రమం జరుగుతున్నది. ప్రతి గూడూరు రెండో పట్న పరిధిలోని ఇంద్రమ్మ కాలనీలో కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని ఆలయంలో భజన చేశారు. అనంతరం ఆంజనేయుడికి పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు ఇరుగుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆడబిడ్డకు ఘోరం జరిగితే ప్రభుత్వం స్పందించలేదు. గుంటూరులో లైంగిక వేధింపులకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సహన కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మాట్లాడిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి.
మరణంలోనూ ఏడాది స్నేహం. మనుబోలు మండలం బద్దెబోలు క్రాస్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో స్నేహితులిద్దరూ మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఘనంగా సినీ హీరో ప్రభాస్ జన్మదిన వేడుకలు. గూడూరులో నిర్వహించిన వేడుకలో పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. వైభవంగా పోలేరమ్మ జాతర. సైదాపురంలో నిర్వహిస్తున్న జాతరకు విరివిగా తరలివస్తున్న భక్తులు. శ్రీ పోలేరమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న భక్తులు. అనంతరం అన్నదాన కార్యక్రమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే శివాభినీశ్వరం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.